హాయ్ గైస్ వెల్కమ్ టు మానఫిక్షన్ మానప్రకాష్ రెడ్డి బెజ్జంకి ఇప్పుడే జపాన్ సినిమా చూస్తున్నాను అన్నమాట నాకు మాత్రం మళ్ళీ మెరిసల్ సినిమా మళ్ళీ చూసినట్టు అనిపించింది సేమ్ అవే బీట్స్ ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం గ్రాండర్ స్కేల్ అన్నమాట మనకంటే అదిరింది సినిమా మెరిసల్ అంటే ఏదో అనుకోకండి దాంట్లో ఏవైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని లైక్ సోషల్ ఎలిమెంట్ వాడి దాన్ని ఎట్లా చూపెట్టారు లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని ఎలా వాడాడు నాకైతే మాత్రం ట్రీట్మెంట్లో ఎలాంటి డిఫరెన్స్ అనిపించలేదు ఎందుకంటే అది అరౌండ్ 2017 ఇప్పుడు వచ్చింది అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది స్టోరీ లైన్ వైస్గా దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు క్లీష్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లోనే దగ్గర దగ్గర రెండు మూడు ఒక నాలుగు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి భయ్య కంటిన్యూస్ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఎమోషనల్ సీన్కి అయితే మాత్రం ఓకే బాగానే ఉంది నచ్చింది అంత బాగానే అనిపిస్తుంది సెకండ్ వచ్చేంత వరకు ఏదో కండిషనల్గా ఇది కంపల్సరీ రావాలి 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 అన్నట్టు రాసుకున్నట్టు వచ్చింది తప్ప ఇప్పుడు కూడా అరే ఎమోషనల్గా నిజంగానే స్టోరీలో అంత దమ్ము ఉంది కాబట్టి మనకి ఏడిపోస్తుంది అన్నట్టు ఇక్కడ అనిపించలేదు ఏడుపు ఇప్పుడు ఏడు వన్ ఎడ్ తీసినట్టు అనిపించింది అలానే సెకండ్ హాఫ్లో జరిగే ప్రతి సీన్ కూడా అలానే అనిపించింది అన్నమాట కాకపోతే సినిమాలో బెస్ట్ ఎపిసోడ్స్ అంటే మాత్రం ఇంట్రో ఎపిసోడ్ ఇంటర్వెల్లో అసలు హిందీ వాళ్ళు మాత్రం పిచ్చిక్కుపోతా ఉంటారు పూర్వకాలు వచ్చి ఉంటాయి అన్నమాట అది మాత్రం గ్యారంటీ సో ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం అమ్మ బాబు పిచ్చలేసిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కుమ్మేసిండు అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ వైజ్గా అండ్ ఆల్సో సీజీ వైజ్గా కూడా చాలా బాగుంది అనమాట సినిమా నయనతార అండ్ విజయ్ సేతుపతి ప్రిటీ జెనరిక్ క్యారెక్టర్స్ సినిమా కూడా జెనరిక్ స్టోరీ అనమాట ఏదో కొత్తగా మనం ఏదో కమర్షియల్ వేలో చూస్తున్నట్టు అనిపించదు ఇట్ ఈస్ సో జెనరిక్ దాన్ని మాత్రమే లైక్ హిందీ వాళ్ళకి ఇలాంటి సినిమాలు వాళ్ళు చాలా తక్కువ చూస్తారు కాబట్టి దీన్ని వాళ్ళు వాళ్ళ కోసం తీశారు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది కాకపోతే తెలుగు వాళ్ళు అండ్ ఆల్సో తమిళ్లో ఉండొచ్చులే ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కనిపించింది మనకి మాత్రం ఈ సినిమా చూసి 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 అలవాటైపోయింది మనం అనమాట మనకి సో దీన్ని కొత్తగా మళ్ళీ మనమేమో లైక్ నచ్చుతుందని నాకు తెలీదు షారుఖ్ ఖాన్ కోసం వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా చాలా బాగున్నాయి అంతే నాకంతే ఇంకా పాజిటివ్స్ అంతే అనిపిస్తున్నాయి ఇంకా మీతో నార్మల్ అనిపిస్తున్నాయి అనమాట సో మళ్ళీ మిస్టర్ టీ మిస్టర్ పోలీస్ షెట్టి ఉంది ఆ రివ్యూ ఇస్తాను సో అంతవరకు బాయ్.